రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ గానే పూర్తయితే ఆ నీళ్ళన్నీ నాగార్ సాగర్ వరకు తీసుకొచ్చి నల్లమలై ఫారెస్ట్ లో గాని ఒక టనల్ కొట్టి ఆ నీళ్లు పంపిస్తే మీకు బనకచర్లకు వస్తాయి. బనకచర్ల నుంచి తెలుగు గంగా ఈ ప్రాజెక్టులు కానీ నీళ్లు ఇస్తే నేరుగా రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే ఈరోజు బ్రహ్మాండంగా రాష్ట్రానికి నీటి ఎద్దడుండేది కాదు. ఇప్పుడు వర్షాలు పడడం లేదు, వర్షాలు పడకపోతే నీటి ఎద్దడు వస్తూ ఉంది. అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని కేంద్రం మన కోసం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టి డబ్బులు ఇచ్చే ప్రాజెక్ట్ అది. నేను ఆ రోజు రాత్రి మగళ్ళు కష్టపడి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని 72% పనులు పూర్తి చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఈ అవినీతి ముఖ్యమంత్రి వచ్చాడు, రివర్స్ టెండర్ అన్నాడు, పరిపాలన రివర్స్ చేశాడు. ఏదైతే మన ప్రజా వేదిక విధ్వంసం చేసినట్టు పోలవరంలో టెండర్లు కాంట్రాక్టర్ని మార్చేశాడు, అధికారులు మార్చాడు. బాగా పనులు ఏటన్నీ నీళ్లు వస్తా ఉంటే దేశంలోనే ఎక్కువ ప్రవాహం వచ్చే నది గోదావరి. ఇలాంటి నదిలో ప్రాజెక్ట్ సగం కట్టి మధ్యలో వదిలిపెడితే వర్షాలు వచ్చి అక్కడుండే డయాఫామ్ వాల్ కొట్టుకొని పోయింది, డ్యామేజ్ అయిపోయింది. అక్కడుండే కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. ఒక కరకట్ట కడితే గైండ్ పడి కడితే అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కడాన రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక అజ్ఞాని వల్ల, చేతగాని దద్దమ్మ వల్ల కరువు ప్రాంతమైన రాయలసీమని సస్యశ్యామలం చేయాలనుకునే ఆలోచన ఉంటే దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. 2020కి పూర్తయి ఉంటే గోదావరి పెన్నా నదులుగాని అనుసంధానం జరుగుంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది? అలాంటి కళ నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎంతో మంది చెప్పారు, పీపీఏ చెప్పారు, తప్పు చేస్తున్నారు, చేయొద్దన్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అయినా కూడా లెక్క లేకుండా చేసి మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక విషయం కూడా నేను మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి వల్ల అన్ని ప్రాజెక్టులు పోయినాయి. ఇది ఒకటి రెండు కాదు, పోయింది. కియా మోటార్ నేను తీసుకొచ్చాను అనంతపూర్కి, ఒక కారు ప్రాజెక్ట్ వచ్చింది, అనంతపూర్ జిల్లా బాగుపడింది. ఈయన వచ్చాడు భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పటికే పూర్తయ్యేది, అది రాలేదు. పోలవరం గోదావరి పాలైపోయింది. అమరావతి మనకందరికి రాజధాని, రాజధాని లేని రాష్ట్రం చేశాడు. మూడు ముక్కలాటాడాడు, మూడు రాజధానులు అన్నాడు. ఈరోజు ఏమైందో మీరే గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలు ఎక్కడన్నా వెళ్ళి మీ రాజధాని ఏదంటే రాజధాని చెప్పలేని పరిస్థితి. అడుగుతున్నా మిమ్మల్ని, మన రాజధాని ఏది మీకు ఐడియా ఉందా, చెప్పగలుగుతారా మీరు? అదే తెలంగాణ రాజధాని అంటే చెప్తున్నారా లేదా మీరు? కర్ణాటక రాజధాని అంటే చెప్తున్నారా లేదా? తమిళనాడు రాజధాని అంటే చెప్తున్నారా లేదా? మీ పిల్లలు చదువుకునేటప్పుడు అన్ని రాజధానులు చదువుకొని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమ్మ మన రాజధాని ఏదంటే ఏం చెప్పాలి, ఏం చెప్పాలా? మూడో ముక్కలాటని ఆడిన వ్యక్తిని మనం క్షమించాల, రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని మనం క్షమించాలని అడుగుతున్నా. ఇండస్ట్రీస్ మొత్తం పోతున్నాయి. అమర్ రాజా బ్యాటరీస్, ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో కరకంబాడ దగ్గర పెట్టిన బ్యాటరీ అది తెలంగాణకు పోయింది, లూలు వాళ్ళు బారిపోయారు. ఈ ముఖ్యమంత్రికి కప్పం కట్టలేక అన్నీ కూడా ఇండస్ట్రీస్ బారిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఎంత బాధాకరమో మీరు చూసుకోవాలి. ఈరోజు మీరందరూ పార్టీలోకి వచ్చారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ప్రొద్దుటూరులో మీరు వచ్చిన విధానం జాతికి ఒక
స్ఫూర్తి నివ్వాలి రాష్ట్రానికి ఒక స్ఫూర్తి నివ్వాలని కోరుకుంటున్నా నాకు నాకు రాజకీయం కొత్త కాదు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను ఎవరికి దక్కని గౌరవం మీరందరూ నాకు ఇచ్చారు ఆదరించారు 40 ఏళ్ళుగా ఆదరించారు అదే సమయంలో తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టాలని హైదరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం నేను నిర్మాణం చేశా ఐటిని ప్రాధాన్యత ఇచ్చా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి స్వార్థంతో మాట్లాడితే కేసులు పెడతాడు మొన్న లోకేష్ పాదయాత్ర చేస్తే మీ ప్రొద్దుటూరులో కోడిగుడ్లేస్తారు కోడిగుడ్డేస్తే భయపడతామా బాంబులకే భయపడని కుటుంబం ఇది తిరుపతిలో మీరు చూశారు 30-24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కాపాడాడు తప్ప ఇంకోటి కాదు అలాంటి వ్యక్తులం మనం నేను అడుగుతున్నా ఈరోజు మీరు చూస్తున్నారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే రాజశేఖర్ రెడ్డి జన్మదినం మామూలుగా వీళ్ళు అయితే ఏం పెట్టేవాళ్ళంటే సభలు పెట్టేవాళ్ళు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి పైన అభిమానంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహానాడు పెట్టాం మే 27-28 ఎప్పుడు చేస్తాం అది మన విధానం ఇది ప్రజాస్వామ్యం కార్యకర్తలందరితో మహానాడు పెట్టుకుని సక్రమంగా ఎన్నికలు చేసి తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పార్టీ పనిచేయడానికి మనం ముందుకు పోతాం కానీ ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి చూస్తే రెండు సార్లు పెట్టాడు ఒకసారి తల్లిని తీసేయడానికి పాప ఆ తల్లి ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్ గా తీసేశాడు ఇంకోసారి శాశ్వత ప్రెసిడెంట్ కావాలని తీర్మానం చేయడానికి ఈ దేశంలో ఎవరు శాశ్వతం కాదు ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ అధ్యక్షుడు ఎన్నుకుంటారు అది నియమావళి ముఖ్యమంత్రి 5 ఏళ్ళే ఉంటాడు మండల పార్టీ అధ్యక్షుడు 5 ఏళ్ళే ఉంటాడు మున్సిపల్ చైర్మన్ 5 ఏళ్ళే ఉంటాడు అలాంటిది ఇతనికి శాశ్వతంగా పెట్టుకుంటామంటే ఎలక్షన్ కమిషన్ చీవాట్లేసి నీకు అక్కడ అధికారం లేదు శాశ్వతంగా పెట్టుకుంటే నీ పార్టీ రద్దు చేస్తామంటే కాదు కాదు ఇప్పుడు మార్చుకుంటున్నా అని మళ్ళీ 5 ఏళ్ళో 3 ఏళ్ళో పెట్టుకున్న ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నాడు అందరిపైన దాడులు చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా ప్రజలందరూ తిరగబడేరు వచ్చింది ఇదే మార్గ ప్రొద్దుటూరులో జరిగిన స్ఫూర్తి ప్రతి ఒక్కరు రావాలి రాష్ట్రం అంతా రావాలి తద్వారా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి